ఈ మధ్య నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకు బాగా అంటే 27 సంవత్సరాల నుంచి బాగా పరిచయం శ్రీనివాసరావు గారు అని చెప్పి ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు. వారు నాకు ఈ మధ్య అమ్మ ప్రతిదానికి మీరు థ్యాంక్స్ చెప్పండి, విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి, నాకేం లేదు అనుకోవద్దు, అన్నీ ఉంది అని చెప్పండి అంటే నేను అలాగే పాటిస్తున్నాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బాగున్నాను. అలాగే మా పిల్లలకి, మా చెల్లెల పిల్లలు తెలుసు కదా మీకు, లక్ష్మీ కూతురు, వాళ్ళు చెప్తుంటా అమ్మ మీరు పొద్దున్నే కాస్త మెడిటేషన్ చేసుకోండి, థ్యాంక్స్ చెప్పుకోండి, విశ్వాన్ని చెప్పుకోండి అంటే విశ్వం అంటే ఎవరు పెద్దమ్మా అని అడిగారు. విశ్వం అంటే ఎవరే ఉందమ్మా, మనకు కనిపించే పైన సృష్టి ఈ విశ్వం అంతేనా గురుగారు? అంతే కదా. అలా నువ్వు కాసేపు కళ్ళు మూసుకొని ఇలా మెడిటేషన్ చేసుకో, ఏ మంత్రం వద్దు చెప్పవద్దు, అప్పుడు కోపతాపాలు తగ్గుతాయి అని చెప్పాను. అయితే ఈ విశ్వంలో శక్తి అనేది వెరీ హైయెస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కడు నమ్మే సిద్ధాంతం ఏంటంటే ఏదో ఒక శక్తి మనం నడిపిస్తుంది అనుకుంటాం, కానీ ఆ శక్తిలో నుంచి ఉద్భవించిన మనుషులమే మనం. మనం చిన్న చిన్న శక్తి క్షేత్రాలు, అక్కడ పెద్ద శక్తి క్షేత్రం. మనం ఏది కోరుకుంటే అది విశ్వం ఇస్తుంది. అయితే ఆలోచించాలి, ఆ ఆలోచన నుంచి భావన, నాకు ఒక వస్తువు రావాలి, నేను ఒక కాఫీ తాగాలి అని నిజంగా భావించుకున్నట్లయితే తదాస్తు అంటుంది విశ్వశక్తి. ఆ విశ్వశక్తిలో ఉన్న మనం అత్యద్భుతమైన విశ్వశక్తులం కాబట్టి ఏది కోరుకుంటే అది. అలాగని తెక్కతెక్క కోరికలు, అలాంటి కోరికలు కాదు, నిజమైన కోరిక, అత్యద్భుతమైన కోరికలు కోరుకొని విశ్వానికి థ్యాంక్స్ చెప్తూ ప్రతి చిన్న విషయానికి, మనకి ఇంతకు ముందు ఉన్న పాత వస్తువులకి థ్యాంక్స్ చెప్పకపోతే కొత్త వస్తువులు రావు. కృతజ్ఞతాభావంతో మనం కనుక ఉన్నట్లయితే అవి ఉద్గారమవుతాయి. మన ఆలోచన ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పాల్సిందే. మనం ఒక ప్యాంట్ షర్ట్ ఉపయోగించాం, తీసి పడేయకూడదు, థ్యాంక్స్ చెప్పి పడివేయాలి. అలా మనం ప్రతి విషయానికి థ్యాంక్స్ చెప్పుకున్నట్లయితే మన ఆలోచన విధానంలో నెగటివ్ శక్తుల యొక్క ప్రభంజనం పూర్తిగా కోల్పోయి పాజిటివ్ శక్తుల యొక్క ప్రభంజనం విజృంభిస్తుంది. అది ఆ ఆలోచన విధానం సృష్టిలోకి వెళ్ళిపోయి అలాంటి మనుషుల్ని, వ్యక్తుల్ని మన కాడికి సమకూర్చి మనం ఏది కోరుకుంటే అది ఆ వ్యక్తుల ద్వారా మనకు సమకూరుతాయి. ఇది నగ్గన సత్యం. నా అనుభవంలో అనేకమైన ఉన్నాయి. ఇప్పుడు రాబోయే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ రాబోతుంది కదండి, మార్చి ఏప్రిల్ మే నెలలో. ఇప్పుడు చదువుకునే పిల్లలు, ఈ ఇంటర్ ఎగ్జామ్స్ ఏదో ఉంటాయి కదా కాలేజీ పిల్లలు, వాళ్ళకి మీరు ఏ సందేశం ఇవ్వబోతున్నారు? చిన్న పిల్లలు దైవంతో సమానం, వాళ్ళు ఉరకలు వేసినట్లు మనం వేయలేము. ఎందుకు వేయలేమంటే వాళ్ళకి ఏ ఆలోచన లేదు, నెగిటివ్ శక్తులు అసలే ఉండవు. వాళ్ళు ఆడుకోవటం, ఆనందంగా చదువుకోవటమే కాన్సన్ట్రేషన్. 100% శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏమి లేదు. శక్తి నిన్నటి వరకు ఉన్నది, ఇప్పుడు ఉన్నది, శక్తి ఇంకా ఉంటుంది. ఇది నశింపు లేని. అయితే ఎక్కువ టెన్షన్ పడిపోతూ ఉంటారు, ఎగ్జామ్స్ ఎలా రాయాలి, రాయలేనేమో, పాస్ అవుతానా, ఫెయిల్ అవుతానా, ఫెయిల్ అయితే మనమో సూసైడ్ చేసుకోవటాలు, ఇంట్లో కోపాలు, ఇవన్నీ కంట్రోల్ చేయడానికి పిల్లల్ని ఏం చేయమంటారు? ఇవన్నీ కూడా కేవలం భయములో నుండి ఉద్భవిస్తాయి. చిన్నపిల్లలకి తల్లిదండ్రులు దీన్ని సాధన చేసి వాళ్ళకి భయం లేదు, నువ్వు ఖచ్చితంగా ఈ పరీక్షలో పాస్ అవుతావు అని కనుక మనం ధైర్యం చెప్పినట్లయితే అలాగే వాళ్ళ భావన ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భావన చేస్తావో ఆ శక్తి ఆలోచన మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అత్యద్భుతంగా సక్సెస్ అవుతావు. సరే గురుగారు, మిమ్మల్ని కలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత విషయాలు ఇన్ని ఉన్నాయి కదా, మీరు కూడా అప్పుడప్పుడు కొంచెం హైదరాబాద్ వచ్చి, ఎందుకంటే మాకు బోల్డ్ మంది సర్కిల్ ఉంది, మా ఆర్టిస్టులు ఉన్నారు, చాలామంది పాపం అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు. మొన్న ఈ మధ్య నేను అనుకోకుండా పెద్ద ముగ్గురికి వెళ్ళారు, అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు పరిచయం అయ్యారు, వాళ్ళు కూడా మాకు ఒక క్లాసు చెప్పండి అమ్మా అని అన్నారు. అప్పుడు నేను నాకు మీరు గుర్తొచ్చారు, కాదు యమరాజు గారు మాచర్లో ఉంటారు కదా, సరే పిలిపిద్దాం ఒక రోజు రెండు రోజులు అంటే ఆశ్రాజీ గురించి నాకు తెలియదు కదా ఇలా మారారని చెప్పేసి. సరే ఒక డైరెక్ట్గా మీతో కొంచెం డైరెక్ట్ వాళ్ళకి యాక్షన్ నేర్పిద్దాము అని అనుకున్నాను, కానీ నేను అనుకున్న ప్రతిఫలమో ఏమన్నా ఆ విశ్వం సహకరించి మిమ్మల్ని అనుకోకుండా ఇప్పుడు హైదరాబాద్లో కలిపారు మమ్మల్ని. అమ్మా ఒకటే గుర్తుపెట్టుకో, ఎట్టి పరిస్థితుల్లో మన ఆలోచన విధానం సక్రమమైనప్పుడు ఇలాంటి ఆలోచనలు వస్తాయి. నా ద్వారా విశ్వం కొన్ని కొన్ని పనులు చేయించడానికి రెడీగా ఉంటుంది. మనం కూడా అలాగే కోరుకోవాలి. నాకున్న నటన అనుభవం, నటన శక్తి మొత్తం కూడా నాకు ఉద్గారం అయిపోయింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా నా శక్తి మేరకు
అత్యద్భుతంగా వాళ్ళని నటులుగా తీర్చిదిద్దుతాను, వాళ్ళ భవిష్యత్తును చూసి ఇలా ప్రొసీడ్ అవ్వాలని చెప్తాను. నాకు ఆస్ట్రాలజీ న్యూమరాలజీలో పట్టుంది కాబట్టి అది ఇది రెండు ఉపయోగించి వాళ్ళ భవిష్యత్తుకు పునాది వేస్తాను ఉచితంగా నిస్వార్థంగా. సరే మరి మెనీ మెనీ థ్యాంక్స్. ఈసారి మళ్ళీ మనం తప్పకుండా కలుద్దాం, గ్యారంటీ. ఇదండి ఇవాళ నేను అనుకోకుండా మా డైరెక్టర్ గారు హనుమరాజు గారిని కలిశారు, ఏమండి మీకు పరిచయం చేశాను. దాదాపు వీలుంటే నెలకి ఒకసారి కాదు రెండు సార్లు అయినా సరే వారిని పిలిపిస్తాను, మా ఆర్టిస్టులకి మిమ్మల్ని అందరినీ షేర్ చేపిస్తాను. ఏమండి మీరు కనుక తప్పకుండా యూట్యూబ్లో చూడండి, దయచేసి వాట్సాప్లో చూడొద్దు, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, అందరికీ షేర్ చేయండి. ఓకే అండి, టీమ్ 9 క్రియేషన్స్. థ్యాంక్స్.